ఖచ్చితంగా ఆయన గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సిందే, ఎందుకంటే కృష్ణ మంది జగద్గురు నుంచి తీసుకుంటే అంటే మీ ఇద్దరు కాంబినేషన్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఆయన ప్రతి అంశాన్ని కూడా ఎంతో కూలంకషంగా ఆలోచించి దాని డెప్త్ని తీసుకుని దాని సోల్ని పెడుతూ ఉంటారు సినిమాలో. అది మేము ఆడియన్స్గా ఫీల్ అవ్వగలుగుతాం కూడా. అది ఒక మెసేజ్ లాగా కాకపోయినా మాకు అర్థం అవ్వాల్సింది అర్థమవుతూ ఉంటుంది ప్రతి విషయంలో కూడా. అది మాటల వరకు ఎంతగా అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తారు మాటల రూపంలో ఆయన చెప్పాలనుకున్న దాన్ని, మీతో ఆ కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది? అది కథను బట్టి ఉంటుందండి. అంటే యాక్చువల్గా ఫస్ట్ ఒక మాట చెప్పాలి, నేను ఈరోజు ఇలా కూర్చొని మీతో మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం కృష్ గారు. కృష్ గారు లేకపోతే నేను లేను, కృష్ణ మంది జగద్గురు లేకపోతే నేను లేను. నా ఫస్ట్ డైలీ సీరియల్ పుత్రిబొమ్మ అది కూడా కృష్ గారిదే, కృష్ గారి హౌస్ ప్రొడక్షన్. కృష్ గారికి ఆయన నా అదృష్టం ఏంటంటే నా ఫస్ట్ సినిమా కృష్ గారిది అవ్వటమే. కృష్ణ వందే జగద్గురు నా ఫస్ట్ సినిమా కాకపోతే ఏదైనా ఒక రెగ్యులర్ సినిమాతో నేను ఎంటర్ అయి ఉంటే ఇన్ని మంచి సినిమాలు చేసే అవకాశం నాకు వచ్చేది కాదేమో. ఆయన ఎంచుకునే కథలు గొప్ప కథలు, ఆయన ఎంచుకునే ఆ కథల్లో ఉండే క్యారెక్టర్స్ అన్నీ కూడాను గొప్ప గొప్ప క్యారెక్టర్స్. ఆటోమేటిక్గా గొప్ప కథ అయినప్పుడు ఖచ్చితంగా అందులో గొప్ప సన్నివేశాలు ఉంటాయి. గొప్ప క్యారెక్టర్స్, గొప్ప సన్నివేశాలు, గొప్ప కథ దొరికినప్పుడు ఏ రైటర్ అయినా బాగా రాస్తారు, అది నేనే కాదు. సో నాకు అలాంటి సబ్జెక్ట్స్ కృష్ణ గారి వల్ల, అలాంటి క్యారెక్టర్స్కి డైలాగ్స్ రాసే అవకాశం కృష్ణ గారి వల్ల నాకు రావటం ఆటోమేటిక్గా ఫ్రమ్ ది బిగినింగ్. సబ్జెక్ట్ అనుకుంటున్న దగ్గర నుంచి కూడా ఆ కథని, ఆ క్యారెక్టర్స్ని, ఆ సన్నివేశాలని రైటర్లో ఇంజెక్ట్ చేయడానికి కృష్ణ గారు చేసే ప్రయత్నం చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు ఓన్ అయిపోయేదాకా ఆ డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. కృష్ణ గారితో కాసేపు కూర్చొని నేను చాలాసార్లు చెప్తుంటా, ఆయనతో ఒక 5 నిమిషాలు కూర్చొని మాట్లాడితే ఒక అద్భుతమైన మంచి పుస్తకం చదివినట్టుంటుంది, ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఏ క్యారెక్టర్ని ఎలా ఇంజెక్ట్ చేయాలో కృష్ణ గారికి బాగా తెలుసు, ఏ సన్నివేశాన్ని ఎలా ఇంజెక్ట్ చేయాలో కృష్ణ గారికి బాగా తెలుసు. అట్ ద సేమ్ టైం ఏ సన్నివేశానికి నేను ఎలా రాస్తానో కృష్ణ గారికి బాగా తెలుసు. ఆయన ఊహించిన స్థాయిలో ఒకవేళ ఆ సీన్ లేకపోతే ఆయన ఊహించిన స్థాయికి వచ్చేదాకా అది రాయిస్తూనే ఉంటాను.